వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం కృష్ణపల్లి సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మైదకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అనంతరం లబ్ధిదారులకు 11 రకాల ద్రోపత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, జెడ్పీటీసీ మేర్వ కృష్ణయ్య, మండల కన్వీనర్ చిరాకీ బాస, తహసీల్దార్ రామకుమారి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, సర్పంచ్ మేర్వ నాగులు, ఎంపీటీసీ ఎంఎంబి మరియు మండల వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలంగా ఎంపీపీ కానా దేశద్రాడి గారికి, జెడ్పీటీసీ మేర కృష్ణయ్య గారికి, మరికి ఇచ్చేసినటువంటి అధికారులకు, మరి ముఖ్యంగా ఈ గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఎందుకు పెట్టారు, దేని కొరకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకరి ఒకరు ఆలోచించుకోవాలి. మనం ఇంతకుముందు చూస్తున్నాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం, ముఖ్యంగా 2014-15 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం. ఏ రోజైనా ఒక శాసనసభ్యులు కానీ ఒక అధికారులు కానీ ఏ రోజైనా మీ దగ్గరికి నిజాలు వచ్చారా అని అడుగు. ఈరోజు మేము గడప గడపకు తిరుగుతున్నాం, ఇల్లు తిరుగుతున్నాం, వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తీరుస్తున్నాం, సాధ్యపడుతున్నారు, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి. మరి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి 50-60 ఇళ్లకు కలిసి ఒక వాలంటీర్ నియమించడం జరిగిందని మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీలో, అంటే ఒక 2500 జనాభా ఉన్న పంచాయతీలో ఇటువంటి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ గ్రామ సచివాలయంలో సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడే ఉంటున్నారు, మీ దగ్గరనే ఉంటున్నారు, మీ ఊళ్ళోనే ఉంటున్నారు. వారంతా కూడా ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎంతమంది ఉన్నారు, దాదాపు 11 మంది సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ దగ్గర దగ్గర 14 మంది వాలంటీర్స్ ఉన్నారు. మరి ఇంతమంది ఎందుకున్నారు, మీకు సేవ చేసేటందుకే, మీ యొక్క సమస్యలు తీర్చేటందుకే. మరి అన్ని రకాల మీకు అన్నదండలు అందించాలా, ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశం మీద మరి గ్రామాల్లోని కార్యక్రమాలని ఇలాంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానమైనటువంటి చేస్తున్నారు. మరి అదేవిధంగా మనం చూస్తున్నాం ఈరోజు రైతులు ఉన్నారు, రైతుల సమస్యలు మనకు తెలుసు. 2014లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఏమని చెప్పాడు అంత రైతులందరికీ, 14లో నన్ను ముఖ్యమంత్రిగా చేస్తే నేను రైతులు తీసుకునే రుణాలన్నీ మాఫీ చేస్తా, ఒక్క రూపాయి మీరు వడ్డీ మీద నేనే కడతా, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి మోసం చేశాడా లేదా, ఇచ్చాడా, ఇచ్చితే 5 తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన మిగతా ఎవరికి కూడా. మరి ఈరోజు 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సంవత్సరానికి 12,500 రూపాయలతో 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వేస్తాను, 1/2 ఎకరా ఉన్న రైతుకి వేస్తాను, ఎంత రైతు ఉన్నా కానీ వేస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీ అకౌంట్ వేసాడా లేదా. మరి ఆ రైతు భరోసా కింద మీకు వేసినటువంటి ఆ యొక్క మొత్తం